హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంత పొద్దున పొద్దున లేచి చీకట్లో దొంగల్లాగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఎస్, మేమైతే వెళ్తున్నాము. ఎక్కడికి అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. సో ఏంటి అని అంటే ఫ్యామిలీ ట్రిప్ అని చెప్పాలన్నమాట. ఇష్యూ పుట్టినప్పటి నుంచి మేమైతే ఫస్ట్ టైం అసలు ఇలా బయటికి వెళ్ళడము యాజ్ అ ఫ్యామిలీ. అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ కోవిడ్ వల్ల అసలు మనం ఎక్కడ ట్రావెల్ చేయలేదు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మా నాకు ఎస్పెషల్లీ బీయింగ్ ఎ డాక్టర్ ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా కూడా మళ్ళీ నాకు యాజ్ ఎ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే పేషెంట్స్ తోటి కాబట్టి ఖచ్చితంగా 2 వీక్స్ మ్యాండేటరీ క్వారంటైన్ ఉండేయన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇండియా నుంచి కూడా జల్దీ వచ్చానని చెప్పాను కదా లాస్ట్ టైమ్. సో ఇంక అందులో ఇష్యూ పుట్టినప్పటి నుంచి అయితే అసలు ఎక్కడికి ట్రావెల్ చేయలేదు, ఇండియా నుంచి కెనడా, కెనడా నుంచి ఇండియా తప్ప. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ట్రిప్ అన్నమాట మేము ఫ్యామిలీ అయిన తర్వాత. సో మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు కదా అని చెప్పేసి వెళ్దాము అని అనుకున్నాము. కంప్లీట్లీ అన్ప్లాన్డ్ ట్రిప్, ఎందుకంటే సుమన్ ఒక్కరే వెళ్దాము అని అనుకున్నారు, కాకపోతే మేమందరం కూడా వెళ్ళిపోయినాం అనమాట. అసలు ఎందుకు వెళ్దాం అనుకున్నారు, మేమెందుకు జాయిన్ అయినాం, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి. అట్లయితేనే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఎందుకంటే ఈ మధ్య చాలామంది చెప్తున్నారు నోటిఫికేషన్స్ రావట్లేదు అని. సో ప్లీజ్ ఎవరిదైనా ఆఫ్ ఉంటే ఆన్ కూడా చేసుకోండి నోటిఫికేషన్ బెల్ అనేది. అండ్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, సో దట్ మేము ఎక్కడికి వెళ్ళాము, ఎందుకు వెళ్ళాము అనేది అన్నీ చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూస్తున్నారు కదా మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఈ టైమ్ ఆఫ్ ద డే చూసి నేను చాలా ఇన్లైన్లో చెప్పాలి. సో మేము మార్నింగ్ 4:15 అట్లా ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయినాము. మేమైతే వ్యాంకోవర్ నుంచి ఫస్ట్ అయితే అబాట్స్ఫర్డ్ వెళ్తున్నాం అనమాట. ఇట్స్ ఏ డిఫరెంట్ సిటీ, ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. అండ్ అది వచ్చేసి కెనడా యుఎస్ బార్డర్లో ఉంటుందన్నమాట. సో అందుకోసమే అక్కడక్కడ బోర్డులు కనిపిస్తూ ఉంటాయి యుఎస్ బార్డర్కి వే అన్నట్టుగా. మేమైతే అబాట్స్ఫర్డ్ వరకు కార్లో వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసుకొని ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ తీసుకున్నాం అనమాట. అబాట్స్ఫర్డ్లో కూడా ఒక చిన్న ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఎక్కువ డొమెస్టిక్ ఫ్లైట్స్ని హోస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. చూపిస్తాను, ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నగా ఉండే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అందులో ఇంకా మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock ఉండే అనమాట, కాకపోతే ఒక 2 hours డిలే అయ్యి 8 o'clock చేసిండ్రు. అండ్ ఆ 2 hours డిలే అవ్వడం వల్ల ఆ రోజు నేను అనుకున్న ప్లాన్స్ అన్నీ కూడా ఫ్లాప్ అయిపోయినాయి అనమాట. ఏంటో అనేది చెప్తాను. సో చూస్తున్నారు కదా మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. ఇదే అనమాట అబాట్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎంటర్ అవ్వగానే మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను చూడండి, ఎంత అందంగా ఉంది కదా. అందుకే అన్నాను నేను ఈ టైమ్ ఆఫ్ ద డే చూసి చాలా ఇన్లైందని చెప్పేసి. అసలు బ్యూటిఫుల్ సన్ రైజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కొండల మధ్య సేమ్ నాకు ఇదొకటే పెయింటింగ్ గీస్తుండే అనమాట ఈ మొత్తం డ్రాయింగ్ క్లాసెస్ అన్నింటిలో కూడా. కొండల మధ్య ఒక సూర్యుడిని పెట్టేసి, అక్కడ ఒక చెట్టు పెట్టేసి, కిందంతా గడ్డి పెట్టేసి, ఇదే నా స్టాండర్డ్ పెయింటింగ్. సో ఇది ఎంతమందికి గుర్తుందో స్కూల్లో ఉన్నప్పుడు నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడైతే మేము డైలీ వీక్లీ పార్కింగ్ అని ఉండే అనమాట. మనం ఒక డేకి లేకపోతే కంప్లీట్ వీక్ అన్నట్టు కూడా కార్స్ అనేవి ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు ట్రిప్కి వెళ్ళినప్పుడు. సో మేమైతే అదే చూస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి అసలు పార్కింగ్ ఎంత బిజీగా ఉన్నాయంటే, అండ్ యాక్చువల్లీ అది వీకెండ్ అనమాట, మేము కరెక్ట్గా సాటర్డే మార్నింగ్ వెళ్ళినాము. అండ్ ఇంకొకటి పార్కింగ్ ప్రైసెస్ కూడా బయట కంటే చాలా తక్కువ ఉన్నాయని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ 1 వీక్కి $54 అండ్ డైలీ అయితే $9 పడుతుందన్నమాట. సో మనము ట్యాక్సీ తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్కి మళ్ళీ వెళ్ళేటప్పుడు అట్లా కన్నా మన కార్లో మనం వచ్చి ఇక్కడ 1 వీక్ అయినా సరే పార్క్ చేసుకునేటట్టు ఉందన్నమాట. సో అందుకోసమని కావచ్చు చాలామంది ఇక్కడ పార్క్ చేసుకున్నారు. చాలా చాలా బిజీగా ఉండే, అస్సలు పార్కింగ్ దొరకలేదు. మేమైతే ఇంకా 4-5 రౌండ్లు తిరిగి అసలు ఎక్కడ పార్కింగ్ దొరకక ఒక పార్కింగ్ కానీ పార్కింగ్ ప్లేస్లో పెట్టేసుకొని ఫ్లైట్ డిలే అయిపోతుందని చెప్పేసి జల్దీ వెళ్ళిపోయినాము. సో చెప్పాను కదా ఫ్లైట్ అయితే డిలే అయిందని చెప్పేసి. సో మాకు కన్ఫర్మేషన్ కరెక్ట్గా 1 గంట ముందు వచ్చిందనమాట. అండ్ అదేదో కొంచెం ముందు వస్తే ఇంకో గంట ఎక్స్ట్రా పడుకుంటుండే. ఇష్యూ అయితే ఇంకా వాడు మార్నింగ్ లేచే టైం అవ్వలేదు కాబట్టి వాడైతే ఇంకా కొంచెం ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కూడా కొంచెం సేపు అయితే పడుకున్నాడు.
ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నగా ఉందన్నమాట. అసలు మనకి ఇండియాలో షిర్డి తిరుపతి ఎయిర్పోర్ట్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. చెప్పాను కదా ఇది బేసికలీ ఓన్లీ ఎక్కువగా డొమెస్టిక్ ఫ్లైట్స్ని హోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి, అందుకనే చాలా చాలా చిన్నగా ఉండే. ఇంకా ఇష్యూ అయితే లేచేసాడు వాడు, అగ్గూరలో అస్సలు పడుకోలేడు. వాడు పడుకోవాలంటే చాలా కామ్గా ఉండాలి. అట్లాంటిది ఇంకా ఎయిర్పోర్ట్లో అనౌన్స్మెంట్స్తో దాంతో వాడు ఎక్కువసేపు అయితే పడుకోలేడు. సో వాడు రెగ్యులర్గా కంటే ఇంకా మార్నింగే లేచాడనమాట ఆ రోజు. నీకు తగిలే అంత హైట్ ఉందారా పొట్టిగా? చిన్న ఎయిర్పోర్టే అయినా కూడా అక్కడ పిల్లలు ఆడుకోవడం అని చెప్పేసి ఇలా కొన్ని యాక్టివిటీస్ పెట్టిండ్రు అనమాట కిడ్స్ దగ్గర. సో అదైతే చాలా చాలా యూస్ఫుల్, నాకైతే ఐడియా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ ఇలా ఫ్లైట్స్ డిలే అయినప్పుడు పిల్లలు బోర్ ఫీల్ అవ్వకుండా ఎంటర్టైన్ అవ్వడానికి ఉందన్నమాట అక్కడ గేమ్ జోన్ లాగా. సో చాలా బాగుంది కదా కాన్సెప్ట్. తిప్పేస్తున్నాడు, ఏదైనా సరే ఓపెన్ చేస్తుంది వాడికి. అయ్యో అయ్యో, అరే నీకెందుకురా పొట్టి? ఇష్యూకి ఆకలేస్తే వాడి బిబ్బు వాడు పెట్టేసుకొని వెళ్ళి హై చైర్లో కూర్చుంటాడనమాట ఇంకా రెడీగా తినిపించమని. ఎందుకే ఫైనల్లీ అయితే మేము రీచ్ అయిపోయినాము. మేము వెళ్ళింది టొరంటోకి అండ్ 5 అవర్స్ ఫ్లైట్ అనమాట. సో ఇష్యూ ఎప్పుడు కూడా ఫ్లైట్ జర్నీలో చాలా వరకు పడుకుంటాడు, ఇప్పటివరకు అసలు ఎప్పుడూ సతాయించలేదు. సో మేము మొత్తానికి అయితే ఇంకా రీచ్ అయిపోయినాం అనమాట. అండ్ ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల రీచ్ అవ్వడం కూడా 2 అవర్స్ లేట్గా రీచ్ అయినాము. అండ్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఇంకా 3:34 అయిపోతుండే. సో మాకైతే ఇంక అప్పటికే ఆకలిస్తుండే, అందుకని మేమైతే డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళిపోయినాము. అండ్ ఇది వచ్చేసి నా కజిన్ వాళ్ళ రెస్టారెంట్ అనమాట. సో మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి ఇంకా డైరెక్ట్గా తినేసి అక్కడ నుంచి వాడి కార్ తీసుకొని స్టార్ట్ అయినాము. ఎక్కడికి స్టార్ట్ అయినాము అని అంటే, మేము క్యాబిన్ బుక్ చేసుకున్నది నయాగరా ఫాల్స్ దగ్గరలో అనమాట. అంటే లేవగానే ఒక 1/2 అవర్ డిస్టెన్స్లో వెళ్ళిపోయేటట్టుగా ఉండాలని చెప్పేసి కొంచెం చుట్టుపక్కల బుక్ చేసుకున్నాము. అండ్ అక్కడ వచ్చేసి మాకు చెక్ఇన్ 8:00 లోపల అయిపోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 2 అవర్స్ డ్రైవ్ ఉంటుంది మాకు టొరంటో నుంచి క్యాబిన్కి వెళ్ళడానికి. అండ్ దానికి ముందు మేము క్యాబిన్లో 2 డేస్ ఉంటాం కాబట్టి క్యాబిన్కి అవసరమైన సామాన్ అన్నీ కూడా షాపింగ్ చేసుకొని వెళ్దాము అని అనుకున్నాను నేను లోకల్ వాల్మార్ట్ స్టోర్లో. కాకపోతే అసలు చాలా ఆగమాగం అయిపోయింది, అర్జెంటునే తీసుకున్నాను కానీ లీజర్గా షాపింగ్ చేద్దాం అనుకున్నది కుదరలేదన్నమాట. సో ఇంకా మేము వెళ్ళేసరికి ఎగ్జాక్ట్ 7:55 అయింది 8:00 లోపల చెక్ఇన్ అవ్వాలి అని. అంటే ఇంకా వెళ్ళేసరికి అందరు బ్యాటరీలు డౌన్ అయిపోయినాయి, చాలా చాలా టైర్డ్ అయిపోయినాము. ఇంకా అక్కడ కొంచెం లోకల్ రిసార్ట్లో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే కూడా ఇంకా ఓపిక అనిపించలేదు. హాస్పిటల్లో మాకు ఇట్లనే ఇస్తారు పేషెంట్లకి.